ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశు నామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వార ఫలితాలు తెలియజేస్తారు. శని భగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించాడు. ఆ కారణం చేత మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారు కూడాను మహాశివరాత్రి నాడు అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి విద్యా సంబంధమైన విషయాలు, రాజకీయ సంబంధమైన విషయాలు, వివాహాది శుభకార్యాల సంబంధించిన విషయాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, గృహ నిర్మాణం, గృహప్రవేశం, విద్యాభ్యాసం, అన్నప్రాసన, శ్రీపత్వం, జన్మదిన వేడుకలు, ఉపనయనం వంటి కార్యక్రమాలని ఘనంగా చేస్తారు. విశేషంగా ధనాన్ని ఖర్చు పెడతారు. పిల్లల్ని సంతోషపెట్టడానికి, వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసానికి, ఏవైనా చేయడానికి సిద్ధపడతారు, ఎంతైనా ఖర్చు పెడతారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా పరిస్థితులు ప్రతికూలంగా గోచరిస్తున్నాయి. సన్నిహితులైన వాళ్ళు, సన్నిహితులు చెప్పిన భావించిన వాళ్ళు వీళ్ళే ఇబ్బంది లేని వాతావరణంలో మీకు మీరుగా సంతోషపడే విధంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అదే కోణంలో ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని విమర్శించేవాళ్ళు మీ దారిలోనే నడుస్తారు, మీ విధానాలే కరెక్ట్ అయినమని చెప్పని భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి వివాహ శుభకార్యాలు అన్నీ కూడాను మీ చేతుల మీదుగానే జరుగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు సంపాదించగలుగుతారు. పర్మనెంట్ రెసిడెన్సీ లభిస్తుంది. ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. పెద్దల గురించి వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. అదే కోణంలో కొంతమంది విషయంలో విడాకుల కోసం అప్లై చేసిన వారికి విడాకులు మంజూరు అవుతాయి, కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా స్థిరాస్తుల విషయంలో కలిసి వస్తుంది, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. మానసికమైన ధైర్యంతో, ఉత్సాహంతో మీరు అనుకున్న కార్యక్రమాలు చేయగలుగుతారు. కళా సాహిత్య రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. సినిమా అవకాశాలు, టీవీ అవకాశాలు లభిస్తాయి. బ్యూటీ పార్లర్ రంగంలో ఉన్న వారికి అత్యంత అనుకూలమైన కాలం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి
ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చేతిలో ఉన్న డబ్బుల్ని భూమి మీద పెట్టుబడి పెడతారు. ఇంట్లో వాళ్ళు బంగారం మీద పెట్టుబడి పెట్టమని ఒత్తిడి తెచ్చినా దానివల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు. భూమి మీదనే పెట్టుబడి పెట్టాలి అని మీరు నిర్ణయం తీసుకొని ఆ పనిచేస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మీ మీద ఉన్నటువంటి బాధ్యతల్ని నెరవేర్చుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగొట్టారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసే విధంగా మీరు కష్టపడి తెలియజేస్తారు. ఎందుకంటే మన బయోడేటా ఏంటో, మన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎవరు చెప్పినప్పుడు మనమే చెప్పుకోవాలని మీరు ఉద్దేశపడతారు. ఆ విధంగా చేసి అనుకూలమైన ఫలితాలని సాధిస్తారు. రాజకీయపరమైనటువంటి నామినేటెడ్ పోస్ట్ లభిస్తుంది. ప్రజల యొక్క ఆదరణ మరచిపోలేని విధంగా ఉందని చెప్పని భావిస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారు. నాలో ఏమైనా తప్పులు ఉన్నాయా, నేనేమైనా తప్పు చేశానా, చట్ట వ్యతిరేకమైన పనులు ఏమైనా చేస్తున్నానా, నా ఉద్యోగం సక్రమంగా చేస్తున్నానా లేదా, ఇలాంటి విషయాలు మీరే పరిశీలించుకొని లోపాలని కప్పిపెట్టుకొని సవరించుకొని జాగ్రత్తగా పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి వాలంటీర్ రిటైర్మెంట్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలా వద్దా అనే విషయం గురించి ఆలోచన చేస్తారు. ఈ రాష్ట్రం జన్మించినటువంటి స్త్రీలు విద్యా సంబంధ విషయాల్లోనూ, సాంకేతిక విద్యలోనూ, వైద్య విద్యలోనూ అనుకూలమైనటువంటి మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఏ కోణంలో చూసినా, ఎవరు నిర్మితాలుగా విమర్శించినా, హేళనగా మాట్లాడినా మీ పట్టుదలతోటి విజయం సాధించి నవ్విన వాళ్ళకి సమాధానం చెప్తారు. అత్యంత ఉన్నతమైనటువంటి మీ మనసుకు నచ్చినటువంటి చదువుని పూర్తి చేయగలుగుతారు. సమాజానికి ఒక సందేశం ఇస్తారు. బలహీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, పేదవాళ్ళుగా ఉన్నా, డబ్బులు లేకపోయినా మనోధైర్యం గట్టిగా ఉంటే ఆ పని సాధించగలుగుతాము అనేటువంటి ఒక మంచి సందేశం మీ వల్ల ప్రజల్లోకి పడుతుంది. బ్యూటీ పార్లర్లు, అలంకార సామాగ్రి విక్రేతలకి, సినిమాల్లోనూ టీవీలోనూ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుగుణంగా ఉంది. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి సంప్రాప్తం అవుతుంది. ఏదో విధంగా మీ జీవితంలో ప్రవేశిస్తారని చెప్పని ఆశపడుతున్న ఓ వ్యక్తికి మీ మాటల వల్ల, మీ చేతుల వల్ల నిరాశను కలిగిస్తారు. వ్యక్తిత్వాన్ని నిలుపుకునే పవిత్రాలు మరింత ముమ్మనం చేస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర బాసోదం చేయించడం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్న సమస్యలు అవుతాయి. శక్తికి మించి కష్టపడతారు, సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ నాకు కావలసింది విజయం అనేటువంటి కాన్సెప్ట్ మీదనే మీరు కష్టపడతారు.
సమయాన్ని వృధా చేయరు. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది, ఇన్ఫెక్షన్స్ వంటివి వచ్చే అవకాశం ఉంది. అదే కోణంలో వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాచ్య ఇలాంటివి నెరవేరుతాయి. మాట మీద నిలబడే వ్యక్తిగా మీకు ప్రఖ్యాతి లభిస్తుంది. మానసికమైన సంతోషాన్ని కలిగొట్టారు. మాట తప్పని వ్యక్తిగా మీకు పేరుంటుంది. మాట తప్పే వ్యక్తుల వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడే ఇస్తామని చెప్పని డబ్బులు తీసుకొని శుభకార్యాలకు అందుబాటులో లేకుండా మనిషి కనపడకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చోవటం వాళ్ళకే చెల్లింది అని మీరు భావిస్తారు. ఏదో విధంగా డబ్బులు తెస్తారు. శుభకార్యాలు మీరు అనుకున్న స్థాయిలో చేయగలుగుతారు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు విభిన్నమైనటువంటి పథకాలతోటి వ్యాపారంలో ముందుకొస్తారు. ప్రజాకర్షణ కలుగుతుంది. మీ ప్రోడక్ట్లు ఆదరింపబడతాయి. మానసికమైనటువంటి సంతోషాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరే ఒక స్టార్ మోడల్గా ఉంటారు. మిమ్మల్ని చూసే మిగతా వాళ్ళు విషయాలు తెలుసుకోవాలని చెప్పని భావిస్తారు. అందంగా ఉండేటువంటి మీ ముఖ వర్చస్సుని మరింత ఆకర్షణీయంగా ఉండే విధంగా తలపోస్తారు. ఆ మేరకు కృషి చేస్తారు. యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఇతరత్ర విధానాలు కానివ్వండి, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ఉన్నటువంటి వర్చస్సును కాపాడుకోవటం ఇలాంటివి చేస్తారు. హోమియోపతి మెడిసిన్ మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకుంటారు. అదే కూడా మీకు తెలిసినటువంటి ఆరోగ్య చిట్కాలని, సౌందర్య చిట్కాలని మీ సన్నిహితులకి అడిగిన వాళ్ళకి తెలియజేస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగొట్టారు. ప్రతి విషయంలో కూడాను మనకు మనమే సాటి. మనం ఇంకోటితో పోటీ పెట్టుకోవాలి అక్కర్లేదు. మనల్ని చూసి, నన్ను చూసి మిగిలిన వాళ్ళు నా దారిలో నడవాలి, నన్ను అనుసరించాలి, నేనే రోల్ మోడల్గా ఉండాలి అని భావిస్తారు. అదేవిధంగా జరుగుతుంది. ఈ రాజు జన్మించిన వారికి ఒక సూచన, మహాశివరాత్రి నాడు అఘోర భాస్పద హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎక్కడ ఏ రకమైన నోట్లు లేకుండా లోపాలు లేకుండా అన్ని కార్యక్రమాలని చక్కగా నడిపిస్తారు. రాజకీయపరమైన జీవితంలో ఎవరు వెనుదనుగా ఉన్నారు, ఎవరు వెన్నుపోటు పొడిచారు అనే విషయంలో ఒక స్పష్టమైన అవగాహనకి రాగలుగుతారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఏం చేయాలో అదే చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నిశ్చయించుకుంటారు. నిశ్చయించుకున్న ప్రకారం చేయగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మద్యం వ్యాపారం,
నూనె వ్యాపారం, ఇనుము వ్యాపారం, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. డబ్బులు సంపాదిస్తారు. వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టిన డబ్బులు, అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తోంది. ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఈ రాష్ట్ర జరిపించిన చీరకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. వివాహ సంబంధాల విషయాల్లో మీ సొంత నిర్ణయాల్ని అమలు చేసుకోగలుగుతారు. ఈ విషయంలో కొంత పెద్దని ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చినా భయపడకుండా ఉన్న విషయాల్ని స్పష్టంగా చెప్తారు. అదే కోణంలో మీ పేరు మీద నడుస్తున్న వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా నడుస్తాయి. అదే కోణంలో మీ జీవితంలోకి రావాలని చెప్పిన ప్రయత్నం చేసి ఎంతో కష్టపడి మీ దగ్గర ఒక సానుభూతి సంపాదించిన వ్యక్తి స్వార్థపడని చెప్పి తెలుసుకొని వదిలేయటం జరుగుతుంది. అలాంటి ప్రతి విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా ఎదుటి వాళ్ళని క్యాలిక్యులేట్ చేయటంలో, అంచనా వేయటంలో మంచి నేర్పడతనం కలిగి ఉంటారు. మిమ్మల్ని చూసి తెలుసుకోవాలని చెప్పని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కార్యాలయంలో మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి నష్టపోయిన వాళ్ళకి, బలహీనమైన వ్యక్తులకి సహాయం చేయగలుగుతారు. ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటారు. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి వ్యాపారపరంగా, విద్యాపరంగా, రాజకీయపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. శుభకార్యాలని ఘనంగా చేయగలుగుతారు. ఎదిగిపోయినటువంటి మిమ్మల్ని చూసి కొంతమంది బ్యాడ్ ప్రాపగండా చేస్తారు. దాని ప్రభావం ప్రజల మీద ఏమైనా ఉంటుందేమోనని మీరు కొంచెం ఆందోళన పడతారు. ప్రజలెవరూ కూడా సమాజం వీళ్ళ విమర్శల్ని పట్టించుకోదు. అది మీకు ఇంకా ప్లస్ పాయింట్గా తయారవుతుంది. మీరు చేస్తున్న వ్యాపార వ్యవహారాల్లో పాటిస్తున్నటువంటి నైతికమైనటువంటి పద్ధతుల్ని, నైతికమైనటువంటి ధర్మాలని మీరు అనుసరిస్తున్న తీరు, పోషిస్తున్న తీరు ప్రజల యొక్క అభిమానానికి కారణమవుతుంది. మీ ప్రొడక్ట్స్కి మీరే ఒక బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. చక్కగా అనుకూల కార్యక్రమాలని అనుకూల విధంగా చేయగలుగుతారు. ఉద్యోగపరంగా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థానచలనం పొందటం, బదిలీ కావటం, లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవటం ఇలాంటివి జరిగే పరిస్థితి గోచరిస్తోంది. పిల్లల విషయంలో మీరు పెట్టుకున్న ఆశలు 80% అనుకూలిస్తాయి. ఏది ఏమైనా సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మీకు
మనసులో ఉంటుంది. ఏ విధంగా అయినా సరే అన్ని సమస్యల నుంచి బయటపడాలి అనేటువంటి ఆలోచనతోటి మీరు కష్టపడతారు, సానుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించగలుగుతారు. ఇబ్బంది లేని వాతావరణంలో మనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే అనుకున్న కార్యక్రమాలు గబగబా చేయాలి, బెనిఫిట్స్ తీసేసుకోవాలి, ముద్దొచ్చినప్పుడే చక్కరెక్కాలి అనే సామెతని మీరు నిజం చేస్తారు. క్షణభంగురమైనటువంటి మానవ నిర్ణయాలు ఎలా ఉంటాయోననే విషయంలో మీకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి స్త్రీలు చేతివృత్తి వ్యాపారాలు, చేనేత వంటి విషయాలు, అలాంటి వ్యాపార వ్యవహారాలు, పూజా సామాగ్రి తయారు చేయటం అమ్మటం, అదే కోణంలో వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం, శంకుస్థాపన, శ్రీమంతం, ఉపనయనం వంటి కార్యక్రమాలని మీ చేతి మీదుగా ఘనంగా చేయగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి చక్కగా ఈ కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ శుభకార్యాలకు సంబంధించినటువంటి శోభ అంతా కూడా మీ చేతుల మీదుగానే జరుగుతుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర పాశ్వదోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి సానుకూలమైన వాతావరణంలో సన్నిహితుల మధ్య, అనుకూలమైనటువంటి వ్యక్తుల మధ్య మీరు అనుకున్న కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. బంధువులు బంధుత్వాన్ని కలుపుకుంటారు. ఆస్తి ఆస్తిలోనే ఉండాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. బయట వాళ్ళకి అవకాశం ఉండదు దేనికి అనేటి ఒకే ఒక కాన్సెప్ట్ తోటి బంధువుల బంధుత్వాన్ని ఉత్సాహంగా కలుపుకుంటారు, శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు శంకించుకునే ప్రయత్నాలు చేస్తారు. నేనేమైనా తప్పు చేశానా ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ బాధ కారణం ఏంటి తెలుసుకోవాలి, పరిష్కరించాలి. అందుకు నేనేదో తప్పు చేస్తే నేను సవరించుకుంటాను అని మీరు వివరాల్లోకి వెళ్తారు. వాళ్ళకున్నటువంటి ఇతరత్ర బాధల వల్ల, కొంతమంది వ్యక్తులు చేసే పనుల వల్ల వాళ్ళు బాధపడుతున్నామని, మనవరికి దీనికి సంబంధం లేదని చెప్తారు. మీ వలుకుబడి ఉపయోగించి ఆ వ్యక్తులు కంట్రోల్ చేసి వీళ్ళకి న్యాయం చేస్తారు. సంతాన సంబంధం విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అందరూ మిమ్మల్ని అనుసరించాలని చెప్పని మీరు భావిస్తారు. పైకి చెప్పకపోయినా మీ మనసులో ఉద్దేశం అదే. ఎవరైతే మిమ్మల్ని అనుసరించేస్తున్నారో వాళ్ళ బాగోగులు మొత్తం మీరే చూసుకుంటారు. మీతో కలిసి రాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నీ ఆటంకాలు ఏర్పడే విధంగా మీరే కార్యక్రమాలు చేయగలుగుతారు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు విద్యా సంబంధం విషయాల్లోనూ, కళా సాహిత్య రంగానికి సంబంధించిన విషయాల్లోనూ, అదే కోణంలో శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, కోర్టు తీర్పులు, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం,
మొదలైనవి సానుకూలపడతాయి. మీ పేరు మీద ఇతరులు చేస్తున్న వ్యాపార వ్యవహారాలు కలిసి వస్తాయి. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ యొక్క తెలివితేటల్ని వ్యూహాన్ని అమలు చేసి సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, చీరల వ్యాపారం, బంగారం వ్యాపారం, అలంకార సామాగ్రికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, కాస్మోటిక్స్కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు 3 పూలు 6 కాయలుగా ఉంటాయి. వ్యాపారాన్ని నూతనమైనటువంటి పద్ధతుల్లో ఆలోచన చేసి వ్యాపార రంగాన్ని దౌడు తీయిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి నాడు అఘోర ఉపాసనం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత గడ్డుకాలం గోచరిస్తుంది, ప్రమోషన్ లభిస్తుంది. అయినప్పటికీ కూడాను మీకు సంతృప్తి ఉండదు. కళా సాహిత్య రంగాల్లో, క్రీడారంగంలో మీరు అనుకున్న వాళ్ళకి మంచి అవార్డు లభిస్తుంది. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, వ్యాపార సంస్థలు కానివ్వండి, అనాథాశ్రమాలు కానివ్వండి, వైద్య సంబంధమైనటువంటి సంస్థలు కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి మీకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడాను చాలా అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఎన్ని విధాలుగా మీరు ఇబ్బంది పడ్డప్పటికీ అనుకున్నటువంటి పరిస్థితులు, అనుకున్న విధంగా మీరు కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు. సహోదర సహోదరి వర్గానికి ఆర్థికంగా సహాయం చేస్తారు, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యా సంబంధమైన విషయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. విద్య మీరు అనుకున్నది పూర్తి చేయగలుగుతారు, తగిన ఉద్యోగం కూడా లభిస్తుంది. ఈ వారం చెప్పుకోదగినటువంటి అనుకూలమైన ఫలితాలు వృత్తి విద్యల పరంగా, ఉద్యోగాల పరంగా గోచరిస్తోంది. విదేశాల్లో ఉన్న వారికి టెన్షన్ పడతారు, ఆ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. నూతనమైనటువంటి ప్రాజెక్టులు వస్తాయి, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు చేస్తారు. మానవీయ కోణంలో మీరు అన్ని విధాలుగా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి నాడు అఘోర ఉపాసనం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి
ఆర్థికంగా కొంత ఇబ్బందికి వచ్చేస్తుంది. వివాహాది శుభకార్యాలు, పునర్వాస సంబంధాల విషయ వ్యవహారాలు చక్కగా చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురీత గోచరిస్తుంది. మానసికమైన ఉత్సాహాన్ని కలిగొట్టారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కనుక ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకతని సాధించుకోవడానికి మీరు పడే కష్టం ఫలిస్తుంది. స్నేహితుల దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర, అత్యంత సన్నిహితుల దగ్గర కూడా మనసులో ఉన్న మాట చెప్పరు. ఇది కొంతవరకు మంచి ప్రయోజనాలు ఇచ్చినా దీర్ఘకాలికంగా ఆలోచిస్తే దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. రోగమంతా ముదిరిపోయిన తర్వాత బయట పెట్టుకునే ఉపయోగం ఉంది. సంసారం గుట్టు, రోగం రట్టు అన్నారు. సంసారం గుట్టుగా ఉండాలి, రోగం వస్తే బహిరంగంగా తెలియజేయాలి. ఎవడోడికి ఐడియా వస్తుంది, ఏదోడు వైద్యం చేయిస్తాడు, దానికి మార్గం దొరుకుతుంది. దీనికి వ్యతిరేకంగా నడిచే మీరు ఎక్కువగా ప్రయోజనాలు పొందలేరు. మీకంటూ కొంత సన్నిహిత బృందాన్ని ఏర్పాటు చేసుకోండి మనసులో మాట చెప్పుకోవడానికి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యా సంబంధమైన విషయాల్లో అఖండమైనటువంటి విజయవంతమైన ఫలితాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మీ శక్తి సామర్థ్యాల్ని నిరూపించుకుంటారు, మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. సిమిస్గా ట్రై చేయాలని మీ ఆలోచన, వచ్చిన ఉద్యోగంతో సంతృప్తిపడరు. కొంతమందికి వైద్య విద్యలో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అదే కోణంలో ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు, అవి ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి నాడు అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి, వ్యాపారపరమైన విషయాలు బాగున్నాయి, రాజకీయపరమైన వ్యూహం ఫలిస్తుంది. మీరు అనుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చెప్పుకోదగిన స్థాయిలో ప్రయోజనాలు ఏవి కలగవు. కొంతకాలం వేచి ఉండాలని చెప్పని భావిస్తారు. మీ మాట విని పొలాలు స్థలాలు అమ్మకుండగా మంచి రేటు వచ్చినా ఇంకా రేటు వస్తుంది అనేటువంటి దురాశతో ఉన్నటువంటి మీ సన్నిహిత వ్యాపారస్తులకి చాలా నష్టం వస్తుంది. మీ మాట వింటే బాగుండేదని భావిస్తారు. చేతులు కాలేక ఆకులు పట్టుకునే ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. అదేవిధంగా పన్నులు వసూలు చేసేటువంటి అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తుంది. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏ కోణంలో చూసినా కానీ మీకు ఎదురులేని విధంగా ఉంటుంది. అయితే ఏలినాన్ని నడుస్తుంది, అపనిందలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు, శుభకార్యాలు మీ చేతితో ఘనంగా చేయగలుగుతారు. మీ జీవిత భాగస్వామి చెప్పిన విధంగా కార్యక్రమాలు చేయగలుగుతారు, అందరినీ మెప్పించగలుగుతారు. శుభకార్యాలు బాగా చేశారని, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారని కొంతమంది, అదేవిధంగా పెళ్లిలో వడ్డించినట్టు పదార్థాలు బాగున్నాయని చెప్పని మరికొంతమంది, మర్యాదలు బాగున్నాయని చెప్పని మరికొంతమంది, అన్నీ బాగున్నాయని చెప్పని చాలామంది అనుకోవటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఇంటి ఇల్లాలుగా నేను అనుకున్నటువంటి కార్యక్రమాలు చక్కగా చేయగలిగాను. ఏది ఏమైనప్పటికీ వంశవృద్ధి చాలా ముఖ్యమని చెప్పని భావిస్తారు. ఆ దిశగా మీ కోరిక నెరవేరే విధంగా భగవంతుని ప్రార్థిస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొని విజయవంతమైన ఫలితాలతోటి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. అసూయ పనులైన వాళ్ళకి మన అభివృద్ధితోటే సమాధానం చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. చిల్లర మన తగాదాలకు దూరంగా ఉంటారు. మీ స్థాయిని, మీ స్థానం ఏ విధంగా అయితే ఉందో దాన్ని ఇంకా ఉద్దీప్తం చేసుకునే విధంగా, కీర్తి ప్రతిష్టలు వచ్చే విధంగా చేసుకుంటారని, చేయాలని మీరు భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు శని భగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన కారణం చేత మహాశివరాత్రి నాడు అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ఎలాంటి దిగులు లేకపోయినా, చేతిలో పైసా లేకపోయినా మీరేమీ ఆందోళన పడరు. కార్యక్రమాలు పూర్తి కావాలి, మనం అనుకున్న కార్యక్రమాలు చేయాలి అని మీరు దాని మీద దృష్టి పెడతారు. ఇంట్లో వాళ్ళ డబ్బులు సగం తెట్టి డబ్బులు లేకుండా శుభకార్యాలు ఈ విశ్వపరిచరా చేస్తారని ఏమిటని అడుగుతారు. మీరేం మాట్లాడద్దు, మీకే తెలియదు. డబ్బులు అవసరమైనప్పుడు అవే చేతిలోకి వస్తాయి, ఖర్చు అవుతాయి, వెళ్ళిపోతాయి. మళ్ళీ డబ్బులు కావాల్సి వస్తే మళ్ళీ డబ్బులు వస్తాయి. ఏమి దిగులు పడద్దు. మన ప్రయత్నం మనం చేద్దాం. పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన మనకు అనుకూలంగానే ఉన్నాడు. ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నట్టుగానే పైసా చేతులు లేకుండా శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు, అద్భుతంగా చేయగలుగుతారు. ఆ టైకి నాలుగు వైపుల నుంచి మేఘాలు వచ్చినట్టుగా డబ్బులు వస్తాయి, చేసేస్తారు శుభకార్యాలు. సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. నూతన వ్యాపార వ్యవహారాలు, భాగస్వాముల ప్రవర్తన కొంత ఇబ్బందికరంగా మారుతుంది. రాజకీయంగా మీ ద్వారా లబ్ధి పొంది మీ పరపతోటి, మీ సామాజిక వర్గం ఓటతోటి గెలిచినటువంటి రాజకీయ నాయకులు మీరు పిలిచినటువంటి వివాహానికి రాకపోవటం, ఏ రకమైన సహాయం చేయకపోవటం, మాట సహాయం కూడా చేయకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది. తగిన సమయంలో గుణపాఠం చెప్పాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కళా సాహిత్య రంగాల్లో బాగా రాణిస్తారు. మీ టాలెంట్కి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వైద్య విద్య, సాంకేతిక విద్య, చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎంబీఏ, హోటల్ మేనేజ్మెంటు, పర్సనల్ మేనేజ్మెంటు ఇలాంటివన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. మంచి ఉద్యోగం సంపాదించి నిలబడగలుగుతారనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఎవరికంటే కూడా నేను ఎందులోనూ తక్కువ కాదు, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు,
నా తెలివితేటలతో ఉద్యోగం సంపాదించగలుగుతానని అంటారు, అనుకున్న విధంగానే జరుగుతుంది. మీ జీవితంలోకి వస్తానని చెప్పని పదే పదే ప్రాధాన్యపడుతున్న వ్యక్తిని శాశ్వతంగా దూరం చేసుకుంటారు. సాంప్రదాయాలకి కట్టుబాట్లకి విలువనిచ్చేటువంటి కుటుంబం మాది. నేను అలాంటి కట్టుబాట్లకి లోక్యం ఉన్నాను. ఇలాంటి ప్రపోజల్స్ నా ముందుకు తేవద్దు, నాతో మాట్లాడద్దు అని మీరు స్పష్టంగా చెప్తారు. దేశకాలమాన పరిస్థితులు అనుసరించి ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోవటం చాలా కష్టంగా తయారైంది. పెళ్ళిళ్ళంటే ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో మోస పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఆ విషయంలో మనం జాగ్రత్త వహించాలని చెప్పని మీరు భావిస్తారు, 10 మందికి చెప్తారు. కనుక ఆధ్యాత్మిక విషయాల్లో కూడాను, యోగా మెడిటేషన్ వంటి విషయాల్లో కూడాను మీరు ఆసక్తి కలిగి ఉంటారు. క్రమశిక్షణ వాతావరణంలో వాటిని కూడా మీరు అమలు చేస్తారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం చాలా మంచిదని చెప్పని మీరు భావిస్తారు. మిగిలిన వాళ్ళకు కూడా అదేవిధంగా ఉద్బోధిస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన వారు మహాశివరాత్రి నాడు అఘోరపాసు హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. వివాహ శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, గృహప్రవేశం, గృహ నిర్మాణం, విద్యాభ్యాసం, అన్నప్రాసన, ఉపనయనం, సీమంతం, పుట్టినరోజు వేడుకలు ఇవన్నీ ఘనాధిఘనంగా చేస్తారు. పిల్లలు కష్టపడకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలని తీసుకుంటారు మీ శక్తి మేరకు. అదేవిధంగా వాళ్ళు చదువుల్లో బాగా పైకి రావాలని చెప్పిన ఆలోచన చేస్తారు, ట్యూషన్లు పెడతారు, మంచి మాటలు చెప్తారు, రకరకాల పుస్తకాలు కొనిస్తారు. అన్ని విధాలుగా చిన్నప్పుడు నాకు ఏదైతే లేవో అవన్నీ కూడాను నా పిల్లలకి లోటు లేకుండా ఉండాలనేటువంటి పద్ధతిలో మీరు కొనసాగుతారు. అయినప్పటికీ కూడాను కొన్ని విషయాలు కొన్ని విమర్శలు వస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, మద్యం వ్యాపారానికి సంబంధించిన విషయాలు, విద్యా వ్యాపారానికి సంబంధించిన విషయాలు, వీటి మీద కొంత ఇబ్బందికరమైన వాతావరణం, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏలినా సరి ప్రారంభమైనప్పటికీ కుంభరాశి వారికి చెప్పుకోదగినటువంటి చెడు ఫలితాలు ఏమి ఉండవు. కారణం ఏంటంటే కుంభరాశి శని స్వక్షేత్రం, అందుకని ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెద్దగా అనిపించవు. ఆర్థిక స్థితి, వ్యాపార స్థితి, రాజకీయ వ్యూహాలు ఇవన్నీ ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి మానసికమైన ఉత్సాహాన్ని కలుగుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ అందరూ మిమ్మల్ని అనుసరించాలని చెప్పని భావిస్తారు. నేనే అందరికీ కూడాను లీడర్గా ఉండాలి, నన్ను అనుసరించి మిగిలిన వాళ్ళు నడుచుకోవాలి, నా పద్ధతుల గురించి, నా గురించి, నా క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్పుకోవాలి అని భావిస్తారు. పిల్లల్ని ఎంతో ప్రేమగా చూస్తారు. అయితే పిల్లల విషయంలో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. వైద్య విద్య అనుకూలంగా ఉంది, మంచి ఫలితాలు సాధిస్తారు. సాంకేతిక విద్య, గ్రూప్ సర్వీసులు, రైల్వే ఉద్యోగాలు, బ్యాంకు ఉద్యోగాలు ఇలాంటివన్నీ అనుకూలంగా ఉన్నాయి, సాధించగలుగుతారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. అదేవిధంగా
డైవోర్స్ కోసం అప్లై చేసిన వాళ్ళకి డైవోర్స్ కూడా వస్తాయి. నూతన జీవితం ప్రారంభించాలని భావించిన వాళ్ళకి ఆ రకమైన అవకాశాలు కలిసి వస్తాయి. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలుగుంటారు. యోగా మెడిటేషన్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెప్పని నిశ్చయించుకోవడమే కాకుండా దాని అమలు కూడా చేస్తారు. అదేవిధంగా మీ పైన ఆధారపడే వాళ్ళకి ఎవరికి కూడాను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆర్థిక సహాయం చేస్తారు. మీరున్నటువంటి పొజిషన్ అనుసరించి ఎవరైతే తక్కువ స్థానంలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ సమస్యలు జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి మేల్ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ నేను సబలని, నాకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఏ పని చేయడానికి నా కెపాసిటీ ఉంది అని నిరూపించుకొని మంచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. ఈ రాశి జన్మించిన వారికి సంతాన సంబంధం విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. అదే కోణంలో శని భగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించాడు. ఈ కారణం చేత కుంభరాశి వారికి ఏలినాశని ప్రారంభమైంది. అందుచేత మహాశివరాత్రి నాడు అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. ఏకాదశిలో ఉన్న శని వల్ల అనేక రకాలుగా ప్రయోజనాలు పొందగలుగుతారు. మీ భవిష్యత్ కార్యక్రమం గడిచిన 2 సంవత్సరం కంటే కూడాను మంచిగా ఉంటుంది. గొప్ప ఫలితాలు మీరు సాధించగలుగుతారు. పొదుపు పాటించడం చెప్పదగిన సూచన. వాస్తవంలో పొదుపు పాటించడం కష్టమవుతుంది. అందుకని సంపాదన మార్గాలనే పెంచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా రాజకీయ సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యా సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మీ మీద ఉన్న బాధ్యతల్ని తీర్చుకోగలుగుతారు. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ ఏదో ఒక విధంగా విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. మంచి మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యంగా రావటం వల్ల కొన్ని ప్రయోజనాలను కోల్పోతారు. ఇన్ టైంకి సరి అయిన సమయానికి సరి అయినటువంటి ఆలోచన రావటం అనేది చెప్పదగిన సూచన. మీ విషయంలో సమయం గడిచిన తర్వాత ఆలోచనలు వస్తాయి, వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. చెప్పుకోదగిన స్థాయిలో ప్రయోజనాలు ఉండవు. ఏది ఏమైనప్పటికీ గడిచిన రోజులతోటి పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి రోజులు అనుకూలంగా ఉన్నాయి. మనం ఏ పని చేసినా కానీ ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. పావులా రావాల్సిన చోట రూపాయి వస్తుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రూపాయిన్నర ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ స్థిరాస్తుల విషయంలో కొంత బెనిఫిట్ పొందగలుగుతారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. రాశిలో జన్మించిన స్త్రీలకి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. స్వయంకృతంగా మీరు ఆలోచన చేసి చేసిన కార్యక్రమాలు విజయవంతమైన ఫలితాలను ఇస్తాయి. ప్రతి విషయంలోనూ మీ ఆధిక్యత ప్రదర్శిస్తారని చెప్పి భావిస్తారు. అదేవిధంగా జరుగుతుంది. ప్రతి విషయాన్ని మనసులో అనుకోవడమే కాకుండా దానికి తగినటువంటి శ్రమని కూడా మీరు చేస్తారు.
మిగిలిన వాళ్ళు ఏదో మీకు ఊరికినే వచ్చిందని, ఉదాసీనంగా వచ్చిందని, అదృష్టం బాగుండి వచ్చిందని, ఇలా సంబంధం లేని మాటలు మాట్లాడతారు. మీరు సాధించిన ఉద్యోగం వెనుక ఎంత కష్టం ఉందో మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు. అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, విదేశాలకు సంబంధించిన విషయాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు, పిఆర్, స్టాంపింగ్, వీసా ఇలాంటివన్నీ కూడా ఫలిస్తాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఈ వారం తీరిపోతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలను ఇస్తాయి. అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు, మీరు సొంతం చేసుకోగలుగుతారు. వ్యాపార విషయంలో కూడాను నూతన ప్రోడక్ట్లు బాగా ఆకర్షిస్తాయి ప్రజల్ని. మీరు చేసిన ప్రచారం ఏదైతే ఉందో అది మెల్లిగా సాపగంధ నీళ్ళలాగా పాకుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలను ప్రజల నుంచి మీరు రాబట్టగలుగుతారు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశ సంబంధమైన విషయాలు, ఇతరత్ర శుభకార్యాల విషయంలో మీ వంతు కృషి మీరు చేస్తారు. గట్టిగా కార్యక్రమాల్లో నిలబడి అన్నింటి కూడా సమర్థవంతంగా చేయగలుగుతారు. జీవిత భాగస్వామికి చెప్పుకోదగిన స్థాయిలో తోడు నీడగా ఉంటారు. ఓపిక ఉన్నా లేకపోయినా ఓపిక చేసుకొని శుభకార్యాలని ఘనంగా చేయగలుగుతారు. మీ మీద ఉన్న బరువు బాధ్యతల్ని తీర్చుకోగలుగుతారు. అయినప్పటికీ సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు స్థిరాస్తులు సంబంధించిన వ్యవహారాల్లోనూ, గృహ సంబంధమైన విషయాల్లోనూ, కన్స్ట్రక్షన్ బిజినెస్లోనూ, వైద్య వ్యాపారంలోనూ, విద్యా వ్యాపారంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. మీ నిష్ఠ చూసుకి మీరు నిర్వహిస్తున్న సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభించే పరిస్థితి కూడా గోచరిస్తోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పిల్లల విషయంలో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు శని వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి గాను మహాశివరాత్రి రోజున అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.